నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం ఉగాది శుభాకాంక్షలు ఉగాది ఉగాది అంటే పంచాంగ శ్రవణం చేయటము రాశి ఫలాలు వినటము అలాగే ఉగాది పచ్చడిని స్వీకరించటం అనేది మన సనాతన ధర్మం మనకి సూచిస్తుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పచ్చళ్ళులో చిన్న చిన్న మార్పులు ఉంటాయి షడ్రుచులు ఉన్నప్పటికీ పుట్నాల పప్పులు కొంతమంది వేస్తూ ఉంటారు కొబ్బరి కొంతమంది వేస్తుంటారు ఇట్లా రకరకాలు బట్ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా సేవిస్తూ ఉంటారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా చెప్పండి ఉగాదికి ఈ ఉగాది పచ్చడి అనేది ఎందుకు తీసుకొచ్చింది మన సనాతన ధర్మం అలాగే దాన్ని సేవిస్తే వచ్చేటటువంటి లాభాలు ఏంటి సనాతన ధర్మం ఏది చెప్పినా అది మనిషి యొక్క శ్రేయస్సు ఉన్నతి అభివృద్ధి దీని మీద దృష్టి పెట్టి చెప్తుందమ్మా మనకి అంటే దీనికి ప్రామాణికంగా వేదం వేదమే ప్రమాణం వ్యాసమహర్షి మనకి ఇచ్చినటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఋషులు మనకు అందించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పారు ఏదో పుక్కిటి పురాణాలని గాలి కొట్టేసి మాటలను ఉండదు మనిషి శరీరం పాంచిక పాంచభౌతికం అంటే పంచభూతాలతోటి తయారైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి షడ్రుసోపేతమైనటువంటి పదార్థం అంటే మిగతా రోజులు మనం అన్ని రకాలు తింటూ ఉంటాం కానీ ఇది ఆరంభ దినము యుగ ఆది దాన్ని మనం ఉగాది మార్చుకుంటాం అనుకుంటూ ఉంటాం పీల్చుకుంటూ ఉంటాం ఈ ఈరోజు సృష్టి అంటే మన లోపల కూడా అంటే ప్రకృతి బయట మన లోపల ఏదైతే ప్రకృతి ఉందో అది కూడా బయట కూడా ఉంది బయట ఉన్నది లోపల ఉన్నది ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు మనం చాలా అంటే ఎలా కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి ఆ పద్ధతుల్లోనే రుచి ప్రధానము రుచి నాలికే మనకి ఇక్కడ వైద్యుడు మనం తీసుకునే ఆ పదార్థాల రుచులే మనకి మందులు అవుతాయి మనకి లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి మందులు అవుతాయి కాబట్టి రుచి ప్రధానం కాబట్టి ఇక్కడ షడ్రుచులు అనే ఒక ఆరు రుచులను ప్రధానంగా తీసుకుని అంటే రుచులు చాలా ఉన్నా అంటే ఆ హెచ్చు పక్కన పెట్టి ప్రధానంగా ఉండే రుచులు ఆరు రుచులని ప్రధానంగా తీసుకుని ఉగాది పచ్చడిని తీసుకోవటం తయారు చేయటం అనేది ప్రారంభించబడింది ఇక్కడ లోపల కూడా ఒక యూనివర్స్ ఏర్పడింది అది ఆ రోజు మనకు ఉగాది కాబట్టి అద్భుతం అయితే మన పండగలన్నీ ఎంత వైభవంగా ఉంటాయో అసలు నిజంగా అదృష్టం సనాతన ధర్మంలో పుట్టడం ఆ ధర్మాన్ని ఆచరించడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ధర్మంలో ఉంటాం అయితే ఒక సంక్రాంతి వచ్చింది సిరి సంపదల పండగాది పంట వచ్చిందన్న ఆనందంలో ఒక కృతజ్ఞతని ఈశ్వరుడికి ఆవిష్క ఆవిష్కరించడమే సంక్రాంతి తర్వాత శివరాత్రి వచ్చింది స్వామి ఉద్భవించాడు అని చెప్పి సంబరాలు చేసుకోవటం శివరాత్రి ఉగాది ఇక మన మాసాలు మారబోతున్నాయి వెదర్లో బోల్డ్ అని చేంజెస్ రాబోతున్నాయి విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అటు అన్నింటినీ బ్యాలెన్స్ చేయటం కోసం ఒక ఉగాది పచ్చడి రూపంలో దాన్ని మనకి అందించారు అయితే దీన్ని స్వీకరించండి అని చెప్పి వేపపు మేజర్ రోల్ ప్లే చేస్తుంది చేదు రకరకాల మనకు వచ్చేటటువంటి వ్యాధుల్ నిరోధక శక్తిగా చేదు ఖచ్చితంగా గుండె దిటవుగా ఉండడానికి చేదు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ రుచి తత్వాలను ఇస్తుంది ప్రతి రుచి కూడా కారం పూపులు పూచేదు వగరు ఇవన్నీ కూడా రుచులు ఇవి తీసుకుంటే అగ్నితత్వం వాయుతత్వము భూతత్వం ఆకాశతత్వం జలతత్వం ఈ ఐదు తత్వాలకి ఈ ఆరు రుచులు ప్రధాన పాత్రని పోషిస్తాయి ఇప్పుడు మనుషుల జీవితాల్లో సందర్భానుసారం వాళ్ళ మానసిక స్థితిగతులు మారుతూ ఉంటాయి అంటే ఆ మానసిక ఆ స్థితిగతులలోంచే వాళ్ళకి వచ్చే శారీరక రుగ్మతల్ని మనం ఎలా బ్యాలెన్స్ దాంతోపాటు ఈ షడ్రుచులు ఎలా అయితే ఉన్నాయో ఉగాదికి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇలా షడ్రు షడ్రుచోపేతంగా ఉండబోతోంది బాధ ఉంటుంది చేదు ఉంటుంది తర్వాత తీపి ఉంటుంది ఖచ్చితంగా వగరు ఉంటుంది అన్ని రకాల ఎమోషన్స్ రాబోతున్నాయి ఈ ఇయర్లో అనే దానికి కూడా సంకేతంగా ఈ పచ్చడి మనం సూచిస్తూ ఉంటాం అసలు ఎంత చక్కగా పొందుపరిచారు అనేది నిజంగా ముచ్చటేస్తుంది మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మన భారతదేశము అంటే కర్మభూమి పుణ్య భూమి ఇక్కడ మాత్రమే వీటిలన్నిటికి ప్రాముఖ్యత ప్రాధాన్యత వీటిని అవలంబిస్తున్నాం కాబట్టి మన జీవితం అంటే చీకటి వెలుగు సరిసమానంగా ఉంటుంది కష్ట సుఖాలు సరిసమానంగా ఉంటాయి తట్టుకునే కెపాసిటీని మనకి మాత్రమే మిగతా మిగతా వేరే ఏ కంట్రీస్ వాళ్ళకి లేని భాగ్యం మన భారతదేశానికి ఉంది ఆ జన్మని ఇక్కడ భారతదేశం మీద తీసుకోవటం మన పూర్వ జన్మ సుకృతం ఖచ్చితంగా దీని తర్వాత శ్రీరామనవమి స్వామి కళ్యాణం కళ్యాణాన్ని ఎంత వైభవంగా చేస్తారు ఇక్కడ అదే ఇక్కడ ఈ ఉగాదితో ప్రారంభమై మన జీవితాల్లో శ్రీరామ నవమి ఎందుకు రావాలమ్మా ఇక్కడ ఇక్కడ మీకు చైత్రమాసం ప్రారంభం చైత్రమాసం ప్రారంభం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం గర్భ నవరాత్రులు అంటారు ఇట్లా లలితాదేవి నవరాత్రులు కూడా కాదమ్మా లలితాదేవి అమ్మవారు మనం అది ఒక ఎపిసోడ్ చేయాలి ఎందుకంటే ఇది గర్భ నవరాత్రులను ఎందుకు అన్నారు అంటే అమ్మవారు గర్భంలో ఉందా చాలా అద్భుతమైనటువంటి విషయం దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లోపల్సరీ చెయ్యాలి ఇది ఇక్కడ మనకి చైత్రమాసం స్టారంభం ప్రారంభమైంది దీన్ని ఋతువులతో పోల్చుకుంటే ఏ ఋతువుగా మార్చుకుంటాం వసంత వసంత ఋతువు అంటే వసంత నవరాత్రులు వస్తాయి అవన్నీ అంటే శాస్త్రం ఎందుకు ఇలా పెట్టింది ఎలా ఎందుకు చెప్పింది అనేది ప్రతి దానికి అద్భుతమైనటువంటి కారణం సో శ్రీరామ చెప్పండి అంటే నిజంగా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు వల్లే ఈ విషయాలన్నీ బయత అంటే ఈ యుగంలో అంటే ఆ యుగంలో ఆది శంకరాచార్యుల వారు ఎలా అయితే మనకి జ్ఞానాన్ని శాస్త్రాలను అందించారు ఈ యుగంలో ఇప్పుడు మనకి మన అదృష్టం కొద్దీ ఆయన నోట వెంట ఆయన నడిచే వాగ్దేవి ఆ వాగ్దేవి పుత్రుడు సరస్వతి పుత్రుడు ఆయన మరియు మరో శివాంశ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ రోజున ఇంత మంచి రోజున ఆయన తలుచుకోవటం నిజంగా అదే ఉగాది రోజు మనం చేయాల్సిన కార్యక్రమాల్లో తల్లి రైట్ ఆయన చెప్పారు అభ్యంగన స్నానం అలక్ష్మి దోష పరిహారార్థం నువ్వుల నూనెతో తలంటూ స్నానం చేయించుకుని ఇంట్లో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరమ్మా తల్లి తల్లిదండ్రులతో ఆశీర్వచనం తీసుకుని కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజ పంచోపచార పూజలు చేసుకుని ప్రసాదాన్ని మనం అనుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని స్వీకరించి రాజా అంటే మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి నమస్కరించటం ఎవరు మనల్ని పరిపాలించేది ఎవరు పరమేశ్వరుడు రాజు లేరుగా పరమేశ్వరుడు అంటే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి ఇంకా పరిపాలించేది ఎవరు ఆయన లేకపోతే మన జీవితం లేదు అనిపించే వాళ్ళు ఎవరు సూర్యనారాయణ మూర్తి లోక రక్షకుడు లోక బాంధవుడు కదా సూర్యనారాయణమూర్తికి అనుసరించడం అలాగే ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టింది ఎవరు గురువు ఎవరైతే మనకి ఈ నాలుగు జ్ఞానాన్ని పంచిపెట్టారో గురువుల్ని దర్శించటం మనకు విద్య చెప్పినటువంటి మాస్టర్ దగ్గర నుంచి చాగట్టు కోటేశ్వరరావు గారు ఆది గురువు ఇప్పుడు గురువులు అలాంటి వాళ్ళకి వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళకి నమస్కరించడం మనసులో ఆయన ఆ గోశాలలోనూ అయ్యప్ప దేవాలయంలోనూ ఉంటారు అక్కడికి వెళ్ళి దర్శనం అలాగే మన చుట్టుపక్కల ఇంకొకటి మనకి విద్యను నేర్పిన గురువులు ఉంటారు వాళ్ళని దర్శించడం సత్కరించడం ఇంకా ఇంకా మనల్ని రక్షిస్తున్నటువంటి మాత ఎవరు గోమాత గోమాత భూమాత అదే భూమాతను నెలగా మనం పొద్దుటే కాళ్ళు పెట్టిన వెంటనే నమస్కరిస్తాం అలాగే గోవును దర్శించడం ఇక అంతకన్నా పుణ్యం ఉంటుంది మనం గోమాతని సత్కరించాలి ఉగాది నాడు ఖచ్చితంగా మనం ఫస్ట్ డే కాబట్టి మన జీవితంలో జరుగుతున్నటువంటి ఆనందకరం కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకు గ్రహ దోషాలు గ్రహ శాంతులు ఇలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈ పనులు చేయడం కోసం ఉగాది చాలా గొప్పగా మనం సెలబ్రేట్ సో ఉగాది నాడు ఖచ్చితంగా ఏదైనా గోశాలకు వెళ్ళటం గో సేవ చేయటం అనేది ఖచ్చితంగా చేయాలి చెయ్యాలి చేయాలి ఎందుకంటే మనం రాబోయే నేను చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద ప్రమాదం రాకపోతుంది చాలా పెద్ద ప్రమాదం కొన్ని లక్షలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కొన్ని రాష్ట్రాలు ఉండవేమో అనిపిస్తుంది కొన్ని రాష్ట్రాలే ఉండవేమో అనిపిస్తుంది అంత దారుణంగా ఉండబోతుంది అది అంటే మనం ఇప్పుడో ఒక సరదాగా డిస్కస్ చేసుకున్నాం కలియుగ భద్రప్రాదం చివరికి వచ్చింది కాబట్టి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏమో ఇలాంటి వాటి నుంచి మనం తట్టుకోవాలి అంటే మనం ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మపరమైనటువంటి పనులు చేస్తే అలాంటి కష్టాల నుంచి బయటపడతాం కాబట్టి ఇప్పుడు మనకు ముందే తెలిసింది ఇంకా రెండేళ్ళు ఉంది ఈ రెండేళ్ళు కూడా ఈ ఈ సంవత్సరం మొదలు పెడతాం ఒక సంకల్పంగా తీసుకుందాం భగవద్గీత పారాయణం సరే ఇప్పుడు మీరు గోసేవ అని అన్నారు ఏం చేయాలి అంటే ఏమి లేదమ్మా ప్రతి మనిషి కూడా బాధ్యతగా ఒక గోవుని అడాప్ట్ చేసుకో దత్తత తీసుకో చాలా అంటే మనం చాలా మంది పెట్స్ పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు ఇష్టం అనుసారు కానీ ఇది అది బాధ్యత కాదు ఇష్టం ఇక్కడ కాకపోతే ప్రతి భారతీయుడి యొక్క పౌరుడి యొక్క బాధ్యత గోమాతను సంరక్షించుకోకపోతే మనం ఉన్నతికి పొందలేము అంటే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు అలాంటి వాటి నుంచి కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండాల్సినటువంటి సంపద గో సంపద దాని మీద మనం దృష్టి పెట్టాలి అడాప్ట్ చేయడం అంటే ఎలా అండి ఇప్పుడు గోశాలలు ఉంటాయి తెచ్చుకోవటం లేకపోతే ఇంటికి తెచ్చుకుని ఇప్పుడు మళ్ళీ వాటికి మనం పని మనుషులు పెట్టి గడ్డి చాలా ఇదంతా ఈ వీళ్ళు ఇప్పుడు ఇస్కాన్ గోశాల గోసావ ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అయితే సత్యసాయి గోవులు ఉన్నాయి అంటే ఒక గోవుకి సుమారుగా రోజుకి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అవుతుంది రూపాయలు మనం అక్కడ డొనేషన్ కింద ఈ గోవు నాది అని అడాప్ట్ చేస్తాం కష్టం కాదు కదా ఇప్పుడు పదివేల రూపాయల శాలరీ అనుకుంటే అందులో టెన్ పర్సెంట్ తీస్తే వెయ్యి రూపాయలు అవుతుంది అవి ఇవ్వచ్చు హ్యాపీ టెన్ పర్సెంట్ ఇస్తే ఇలాంటివి మనం చాలా చేయొచ్చు చాలా మంది చేయవచ్చు అది వాళ్ళు నిర్వహించలేక వాటి ఖర్చు అంటే గ్రాసం ఎండుగడ్డి కా కానీ పచ్చగడ్డి కానీ తవుడు చెట్టు ఇవన్నీ కూడా చాలా ఇప్పుడున్నటువంటి అనుసలు మనుషులు బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది నిజంగా చెప్పాలంటే అమ్మ విపరీతంగా తినేస్తాం ఎక్కువ తినేస్తాం ఇది వరకు మనకి లోటు ఉండేది తక్కువ తిని హ్యాపీగా హెల్దీగా ఉండేవాడు ఇప్పుడు సమృద్ధిగా దొరికేస్తుంది దొరికేస్తుంది కదా అని ఎక్కువ తినేస్తాం ఆ తినే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ని మనం దాయగలిగితే భావి భారత పౌరులు ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవించగలుగుతాయి ప్రతి ప్రతి భారతీయుడి బాధ్యత అది ఆడ మగ కాదు అందరి బాధ్యత రైట్ అయితే మన ఏరియాలో ఖచ్చితంగా గోశాల ఉంటుంది అది గుడి దగ్గర ఉండొచ్చు ఏదైనా మా ఇంటి దగ్గరలో కూడా గుళ్ళ దగ్గర ఉన్నాయి గోశాల వాళ్ళకి వెళ్ళి బాబు ఇంత నేను ఇస్తున్నాను మీరు చెప్పినట్టు ఇస్కాన్ అనే కాదు ఇస్కాన్ అందుబాటులో ఉంది శుభ్రంగా వెళ్ళండి నాకు దగ్గరలో గోసా దంతమూరు అక్కడ ఉంది కాబట్టి నేను నాకు రవీంద్ర ప్రభుత్వ పరిచయం ఉంది మాట్లాడాను అందరూ ఒకే చోట అక్కర్లే చాలా ఉన్నాయండి ఎవరి బాధ్యత వాళ్ళు వాళ్ళు నిర్వర్తించాలి కంపల్సరీ ఇది ఈ ఉగాదికి తీసుకోవాల్సినటువంటి ఒక మంచి నిర్ణయంగా తీసుకోండి అంతే ఇక్కడ ఇంతకు మించి మార్పు ఉండదమ్మా జీవితాలు చాలా బాగుంటాయి కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి యజ్ఞమే చేస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు బట్టలు ఇస్తారు నాకు ఎందుకు ఈ బట్టలు కూడా ఇది బట్కెళ్ళి గోమాతకి ఇవ్వండి ఏదైనా దానికి అవసరం అయింది గ్రాసం ఇవ్వండి అని చెప్తారు ఆయన అద్భుతం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ఉన్నాయి మనం చెయ్యాలి దృష్టి పెడితే అవి సంరక్షించబడతాయి అది బాధ్యతగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై మూడు ఒక నిర్ణయం ప్రపంచాన్ని మారుస్తుంది నన్ను నన్ను ఉద్ధరించడం కాదు ప్రపంచానికే ఉద్ధరణ తీసుకొస్తుంది అలాగే రైతులకు కూడా ఒక చిన్న విన్నపం ఒట్టిపైనటువంటి ఆ గోవుల్ని తీసుకెళ్లి ఇచ్చేసి అట్లాంటివి చేయకుండా అంటే మీ చుట్టూ ఈ దళారులు ఈ ఆవులను అమ్మే వాళ్ళని మధ్యవర్తులు లేదు అంటారు దళారులే వీళ్ళు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు మేమేమి కబేళలకు అమ్మ మబ్బే పెడుతున్నారు వాళ్ళ మాయలో పడకండి గోమాతల్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి గోసేవలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చూస్తారు ఇక మీ వల్ల కాదు పైన అదే అంటే మాకు సూడిగా ఉన్నప్పుడు పాలు అవన్నీ అది పదివేలు పదిహేను వేలు పదిహేను వేలు ఎక్కువేమిరు దానికోసం అది ఒకవేళ కబేళాలకు మీ జీవితానికి ఏమి అది బిల్డింగ్లు కట్టుకోవడానికి ఉపయోగపడదు దయచేసి అలాంటి పనులు చేయొద్దు సో అదొక విన్నపం మాత్రం విన్నప చేతులు జోడించి వేడుకుంటున్నాం దయచేసి రైతులు మీరు అంటే మీరు మనం అమ్మడం ద్వారానే కబేడాలకు వెళ్తున్నాయి ఆ పాపం చాలా పెద్ద పాపం అందుకని రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలా చేసిన వాళ్ళు ఆ తప్పిదాలు చేయకుండా ఉండాలి అంటే రైతు బాగుండాలి రైతు బాగుంటేనే మనం అందరం బా మనం ఐదు నాలుగు వేళ్ళు ముద్ద నోట్లోకి వెళ్తుందంటే రైతే కాబట్టి రైతు బాగుండాలి అలాగే గోమాతో బోడకు బాగుండాలి గోమయే వసిత లక్ష్మి ఆ గోమయం తోటే పూర్వం సేద్యం జరిగేది రైట్ సార్ రైట్ సార్ అద్భుతమైన ఒక రెజల్యూషన్ తో కూడుకున్నటువంటి ఉగాదిని అంటే మనం ఈ ఉగాది ఏం ఉగాది శోభకృత్ నామ సంవత్సరం శోభ రావాలంటే ఏం చేయాలి గోమాతను కాపాడుకోవాలి గురువుల్ని కాపాడుకోవాలి ధర్మాన్ని పట్టుకుని వేలబడాలి అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే సూర్యోస్మి